Hi friends, welcome to Nayan Tech and Videos. ఈ రోజు మోడిఫికేషన్ లింక్ గురించి చెప్తాను. మనకి రిజిస్ట్రేషన్ నంబర్ లేనప్పుడు ఫర్గెట్ రిజిస్ట్రేషన్ నంబర్ అని నొక్కి వెళ్తాం. మన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తే యువర్ ఎంటర్ డీటెయిల్స్ ఈజ్ అన్వాలిడ్ అనో లేకపోతే రాంగ్ అని వస్తుంది. మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ రాంగ్ అని రావటం జరుగుతుంది. దీనికి మనం ఏం చేయాలో తెలియట్లేదు. అందరికీ సేమ్ ప్రాబ్లం. రిజిస్ట్రేషన్ నెంబర్ ఎవరికైతే తెలియలేదో వారందరికి కూడా మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ రాంగ్ అని రావటం జరుగుతుంది. మరి రిజిస్ట్రేషన్ నెంబర్ కోసం ఏం చేయాలంటే మెయిల్లోకి వెళ్ళమంటారు. మెయిల్లోకి వెళ్ళి నార్మల్గా సెర్చ్ చేస్తే ఎవరికి కనపడదండి. ఓకేనా? మీరేం చేయాలంటే ఫస్ట్లో నేను నా రిజిస్ట్రేషన్ నెంబర్ నేను మర్చిపోయాను. ఒక 10 times సెర్చ్ చేసినా నాది డీటెయిల్స్ రాంగ్ అని వచ్చింది. యూట్యూబ్లో చూస్తే కామెంట్లో ప్రతి ఒక్కటి సేమ్ ప్రాబ్లం అని ఆన్సర్ చేస్తూనే ఉన్నారు. దానికోసమే నేను ఈ లింక్ ఈ యొక్క వీడియో చేస్తున్నాను. దాని గురించి ఎవరు పెట్టినట్టు లేరు కాబట్టి మీరు పూర్తిగా చూడండి. ఏంటంటే స్టెప్ 1, మనం ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ మర్చిపోతే మెయిల్లోకే వెళ్ళాలి. మనకి ఎటువంటి ఓటీపీలు కానీ ఇంకేమైతే రైల్వే కూడా పంపించట్లేదు. ఒకవేళ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటేనే మనం హెల్ప్ డెస్క్ని మరి అందుకోవటం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ లేకుండా ఏం చేయలేం. కాబట్టి మీరు మెయిల్లో ఆర్ఆర్సి అని సెర్చ్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ కనపడుద్ది మ్యాక్సిమం. నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ సీరియల్ అనేది 1200 లేదా 120 1200 ఈ మూడు ఇట్లా స్టార్ట్ అవుతుంది. 1200 1200 120 ఇంకా తర్వాత ఏదైనా ఉండొచ్చు. కాబట్టి ఒకటి ఆర్ఆర్సి అని సెర్చ్ చేయండి, రెండవది రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు సుమారుగా ఊహించుకొని సెర్చ్ చేస్తే మీకు మెయిల్లో ఖచ్చితంగా చూపించడం జరుగుతుంది. సేమ్ నాకు కూడా డీటెయిల్స్ రాంగ్ అని వచ్చినాయి. ఎంటర్ చేసిన అది రాంగ్, అది అతి తప్పన్నమాట, ఆవిడ చేసిన మిస్టేక్. కాబట్టి మీరు మెయిల్లో రిజిస్ట్రేషన్ నెంబర్ చెక్ చేసుకుంటే మీకు పని అయిపోయింది. నేను ఒక పూర్తి డీటెయిల్స్ నేను మీకు ఇప్పుడు వీడియో చేస్తున్నాను. నేను ముందుగా మాటలు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు మీకు వీడియోలో మొత్తం ప్రతి ఒక్కటి చూపిస్తాను. మరి చూస్తూనే ఉండండి నాని టెక్ అండ్ వీడియోస్. నేను పూర్తి ప్రాసెస్లో చూపిస్తాను. మోడిఫికేషన్ లింక్ ఓపెన్ చేసి అక్కడ చెక్ స్టేటస్ మీద క్లిక్ చేశాను. రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోయాను కాబట్టి ఫర్గెట్ అని నొక్కాను. నా యొక్క డీటెయిల్స్ని ఏ జోన్లో ఎంపిక చేసుకున్నాను, డీటెయిల్స్, పేరు, డేట్ ఆఫ్ బర్త్, మెయిల్, ఆధారు లేదా ఫోన్ నెంబర్, ఈ మూడిట్లో ఏదైనా, తర్వాత సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయటం జరిగింది. అప్పుడు నా యొక్క డీటెయిల్స్ ఎవరు ఎంటర్డ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ అని ఇవ్వటం జరిగింది. యాక్చువల్గా మనం ఎంటర్ చేసింది రాంగ్ కాదండి, ఇది వచ్చింది కదా, ఎవరు ఎంటర్డ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ అని రావడం జరిగింది. నా డీటెయిల్స్ అయితే రైటే, ఇది రైల్వే బోర్డ్ చేసిన మిస్టేక్ అని చెప్పుకోవచ్చు. నేను మెయిల్లో చెక్ చేస్తే నాకు రిజిస్ట్రేషన్ నెంబర్ నాకు కనపడింది, ఆర్ఆర్సి అని సెర్చ్ చేశాను వచ్చింది. ఇప్పుడు మళ్ళీ చెక్ స్టేటస్లోకి వెళ్తున్నాను. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ మీద క్లిక్ చేసి అక్కడ మనకి నా మెయిల్లో మొదట్లో చూస్తే కనపడలేదు నాకు, తర్వాత నేను ఎంటర్ చేసి చూస్తే కనపడింది, ఆర్ఆర్సి అని ఎంటర్ చేశాను. దానివల్ల నాకు బెనిఫిట్ అయింది. మీరు కూడా ఎవరైతే డీటెయిల్స్ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ లేదో వాళ్ళు ఖచ్చితంగా మెయిల్లో చెక్ చేసుకోవాల్సిందే. ఇంకా వాడు సెకండరీ ఛాన్స్ అయితే ఏమేమి లేదు, ఇది వచ్చింది కదా, నా యొక్క అప్లికేషన్ ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అని, ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసినప్పుడు యాక్సెప్టెడ్ అని వచ్చింది. మరి చూశారుగా ఫ్రెండ్స్, మరి రిజిస్ట్రేషన్ నెంబర్ లేకుండా మన డీటెయిల్స్ కరెక్ట్గా ఎంటర్ చేసినా కానీ అప్లికేషను రాంగ్ ఇన్ఫర్మేషన్ అని రావటం జరిగింది. చాలా భయపడ్డాను నేను కూడా, అలాగే మీరు కూడా భయపడుతున్నారు. కాబట్టి రిజిస్ట్రేషన్ నెంబర్ మన మెయిల్లో ఉండిద్ది చెక్ చేసుకొని మరి మీది రిజెక్ట్ అయిందో లేదో చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇంకా మనకి 1 day కూడా లేదు, మనకి 3 years నుంచి మనం వెయిట్ చేస్తున్నాం. కాబట్టి చాలా స్పీడ్గా ఉండండి. మరి ఆల్ ది బెస్ట్, ఉంటాను నేను మీ నాని టెక్ వీడియోస్. బాయ్.